ధన్యవాదాలు అప్పలనాయుడు. ధన్యవాదాలు అప్పలనాయుడు గారు. ఇప్పుడు పీకే రంగారావు స్పెషల్ ఆఫీసర్స్ గురించి దయచేసి సబ్జెక్ట్ మీకు ఏది ఉంటే అంటే అధ్యక్షులు కాబట్టి ఆయన మొత్తం సబ్జెక్ట్ కవర్ చేశారు తప్పలేదు. మీరు మాత్రం స్పెసిఫిక్ పాయింట్ అండి స్పెషల్ ఆఫీసర్స్ గురించి దయచేసి చెప్పండి. సభకు నమస్కారం. వేదిక అధ్యక్షత వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మాజీ సర్పంచులు అందరికీ, అదేవిధంగా వచ్చిన సోదర సోదరి మణులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో సర్పంచులు ఇవాళ చెప్తున్న సమస్యలని మనస్ఫూర్తిగా విన్న రాజకీయ పార్టీ ఒక్కటి కూడా లేదు. అన్ని రాజకీయ పార్టీలు తిరిగాం మేము, అందరికీ కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం, కానీ ఒక్క పవన్ గారు మాత్రమే దీని గురించి నాకు తెలియజేయండి కరెక్ట్గా. మరి మనం రాజ్యాంగబద్ధంగా ఉండేదాన్ని రాజ్యాంగ వ్యవస్థకి నష్టం కలుగుతున్న విషయం మీద నేను స్పందిస్తానని మాకు వాగ్దానం చేయటమే కాకుండా ఇక్కడ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొక్కసారి వారికి మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మన స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన పెట్టారు పంచాయతీలో. ఈ రాజ్యాంగం అనేది అంబేద్కర్ లాంటి మహానుభావులు ఎంతోమంది కలిసి సమాన హక్కుల ద్వారా రకరకాల అందరికీ కూడా న్యాయం జరిగేలాగా సమన్యాయం సర్వ మానవ సౌభృత్వం కోసం ఏర్పాటు చేసిన ఆ రాజ్యాంగంలో ఉండే హక్కులు ఎవడైనా ఉల్లంఘించినట్టయితే అది దేశ ద్రోహం అవుతుంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధిక్కరించి దేశద్రోహం చేస్తుంది. దేశద్రోహులకు ఏ విధమైన శిక్ష ఇవ్వాలో ఆ విధమైన శిక్ష మరి న్యాయస్థానాలు ఇవ్వవలసిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే మనకు న్యాయం అందేటప్పటికీ ఏదైతే కోరుకున్నామో ఆ కోరిక సఫలీకృతం కాని పరిస్థితి మనకి కేసులు ఎక్కువ అవ్వడం వలన జరుగుతుంది. మేము అన్నీ కూడా కోర్టులో వేసాం కానీ న్యాయం ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కనుక మేము ఈ విషయాన్ని ప్రతిపక్ష నాయకులకి, ముఖ్యంగా ప్రజల కోసం ఆలోచించే నాయకుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మేము మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే కొంతమంది సర్పంచులు ఇది పార్టీకి చాలా ఉపయోగం ఉండని చెప్తే ఆయన ఒకే మాట అన్నారు, పార్టీ ఉపయోగం కాదు ప్రజల ఉపయోగం కోసం ఏదైనా ఉంటే తెలియజేయండి, దానికోసం నేను నా సాయశక్తి కృషి చేస్తాను, మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడు కూడా పార్టీ ప్రయోజనాలు స్వప్రయోజనాలు చూసుకున్న ఈ రోజుల్లో ఇంకా రాజకీయంగా ఆయన ప్రవేశించడంతో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ఆలోచించడం చాలా అభినందనీయం. మాలాంటి వ్యక్తులను కూడా వారిని అనుసరించాల్సిన అవసరం కూడా ఉందని మనవి చేస్తాను. ఇక ఈ మన రాజ్యాంగంలో ఇచ్చిన 73rd అమెండ్మెంట్ ప్రకారం మనకి చట్టం చేశారండి 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం. ఆ చట్టం చేసింది అసెంబ్లీ, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే చట్టాన్ని చేశారు. కానీ ఆయనే ఆ చట్టంలో అసెంబ్లీలో పాస్ అయిన సెక్షన్ని ఉల్లంఘించి ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళ స్పెషల్ ఆఫీసర్ పరిపాలన పంచాయతీలకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ చట్టంలో పంచాయతీ అంటే ఒక నిర్వచనం చెప్పారండి, పంచాయతీ అంటే ఐదుగురు పెద్దలతో కూడిన ఒక సంస్థ, అంటే ప్రజల కోసం పనిచేసే ఒక పంచాయతీ అనేది పూర్వకాలం మన మహారాజుల కాలంలో కూడా ఈ పంచాయతీ వ్యవస్థ ఏర్పడింది. అటువంటి వ్యవస్థని ఆర్టికల్ 40 ద్వారా మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ అనే పేరుతోటి పల్లెలు కూడా అభివృద్ధి చెందాలి, పల్లె ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు కావాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 40 ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని 1992 రాజీవ్ గాంధీ గారు మరింత బలోపేతం చేసి ఈ స్థానిక సంస్థలకి అధికారాలు, నిధులు, విధులు అన్నీ కూడా అప్పచెప్పి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరిపితేనే అవి సక్రమంగా పనిచేస్తాయని భావించడం జరిగింది. దానికి అనుగుణంగా 73 రాజ్యాంగ సవరణ చేస్తే దానికి అనుగుణంగా 94 యాక్ట్ తయారు చేయడం జరిగింది. ఆ యాక్ట్లో పంచాయతీ అంటే ఏకవ్యక్తి కాదండి, అన్ని ప్రదేశాలు వార్డులుగా విభజించి ఆ వార్డులకి అన్ని వర్గాల నుంచి ఎస్సీ బీసీ మరి మహిళలు అందరికీ కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించి తద్వారా అందరి ఆ స్థానికంగా ఉండే
వాటర్ మాత్రమే పంచాయతీ సర్పంచ్ కానీ మెంబర్గా కానీ పోటీ చేసే అవకాశం కల్పించారు. కానీ ఈ స్పెషల్ ఆఫీసర్ ఎక్కడి నుంచి వచ్చాడండి? పంచాయతీ ప్రెసిడెంట్ స్థానంలో కూర్చునే అర్హత ఒక ప్రభుత్వ ఉద్యోగికి లేదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఉద్యోగానికి రాజీనామా చేసి కూర్చోవాలి. ఇన్ని అర్హతలు ఉన్న వ్యక్తులు కూర్చునే ఆ ప్రజాప్రతినిధుల కుర్చీలో ఒక అధికారిని కూర్చోబెడతాం, అసలు అది ఎంత ఎంతో సీనియర్ నాయకుడు అని చెప్పిన చంద్రబాబు నాయుడికి అసలు దాని గురించి కనీస పరిజ్ఞానం ఉందా? స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పంచాయతీలను సర్వనాశనం చేస్తున్న ఏకైక వ్యక్తి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత. ఎందువల్లంటే ఈ అధికారులు దాంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి కావలసిన విధంగా తీర్మానాలు రాయించుకుని పరిపాలించాలి. ఎక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ దాకా అమరావతిలో కూర్చుని పల్లెటూళ్ళు పరిపాలించే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చాడు ఆయన. ఈ ప్రభుత్వ ఉద్యోగి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి అనుగుణంగా పనిచేయాలి పాపం. అందువల్ల ఏంటంటే అక్కడ ఇచ్చిన ఆదేశాలను ఇక్కడ అమలు చేసే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. అందువలన ఏంటంటే ఇవాళ పంచాయతీల్లో 60% రిజర్వేషన్లు ఉన్నాయండి మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి. ఈ రిజర్వేషన్లన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యేదాకా కూడా ఈయన పంచాయతీ ఎలక్షన్ పెట్టకపోతే 1.5 సంవత్సరం కాలం పాటు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు 1.5 సంవత్సరం పాటు వాళ్ళకు ఉండే రిజర్వేషన్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ అవకాశాన్ని కోల్పోతున్నారు. ఆ బదులు ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ పరిపాలన చేస్తున్నారు. ఇది మరి ప్రజలందరూ కూడా గమనించాలి. రెండోది ఏంటంటే సర్పంచ్ 24 గంటలు అందుబాటులో ఉంటామో లేదంటే ఎక్కడున్నా ఏమైపోతుందో చూసుకునే పరిస్థితి గ్రామాల్లో ఉంది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి అది కూడా ఒక పంచాయతీకి కాదండి, 4-5 పంచాయతీలకు ఒక స్పెషల్ ఆఫీసర్ అంట. పంచాయతీ సెక్రటరీలు కూడా పంచాయతీల్లో లేరు. 4-5 గ్రామ పంచాయతీలకు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేశారండి. 4-5 పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్స్ తిరిగి అన్నీ చూడాలి. రెండోది ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు సొంతంగా ఉద్యోగాలు ఉన్నాయండి. ఎండిఓ అంటే మండలంలో ఉండే అన్ని కార్యక్రమాలు చూడాలి. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే వ్యవసాయానికి సంబంధించిన పరిస్థితి పరిశీలించాలి. ఒక ఇంజనీరింగ్ అంటే ఆ ఇంజనీరింగ్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎలక్ట్రికల్ ఉద్యోగం అంటే ఎలక్ట్రికల్ సంబంధించిన అసలు సమస్యలు వదిలేసే వాళ్ళు గ్రామాల్లో స్పెషలిస్ట్గా కూర్చోబెట్టారు. దీనికి మూల కారణం ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళకి కావాల్సిన నిధులు, పంచాయతీలో ఉండే నిధులు కానీ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పథకాల నిధులు కానీ ఇవన్నీ కూడా దారి మళ్లించి వాళ్ళ అనుకూల వర్గాలకి వాళ్ళకి కావలసిన కార్యకర్తలకి ఆ నిధులు అందించడానికి మాత్రం ఇవాళ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ముసుగులో రాబోయే ఎలక్షన్లో సంపాదించడానికి ఎత్తిది. ఉదాహరణకి ఒక ఇంజనీరింగ్ ఆఫీసరు మనకి మండల ఇంజనీరింగ్ని ఒక పంచాయతీకి 4 పంచాయతీలకి ఇన్ఛార్జిగా వేశారండి స్పెషల్ ఆఫీసర్గా. అతను ఏం చేస్తాడంటే తీర్మానాలు అతను రాసేసుకుంటాడు. ఎందుకంటే ఒక మనిషే కదా, 4 వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండరు. తీర్మానం పంచాయతీలో ఇవి రోడ్డు వేస్తానికి పలానా దగ్గర నుంచి పలానా వరకు రోడ్డు వేస్తానికి తీర్మానాలు చేసేసుకుంటాడు. దానికి పరిపాలన ఆమోదం అంటే అనుమతి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా అతనే ఇచ్చేసుకుంటాడు. టెక్నికల్ శాంక్షన్ కూడా అతనే చేసేసుకుంటాడు. ఇక దాని మీద బిల్లు కూడా అతనే రాసేసుకుంటాడు. ఆ బిల్లుకు సంబంధించిన అమౌంట్ కూడా అతనే డ్రా చేసేసుకుంటాడు. అసలు ఆ రోడ్డు వేసారో లేదో కూడా ఎవరికే తెలియకుండా మొత్తం నిధుల్ని ఏక వ్యక్తి పంచాయతీలో ఉండే స్పెషల్ ఆఫీసర్ డ్రా చేసుకుంటే ఎవరికీ తెలియదు. దీన్ని అరికట్టడానికే మనకు పంచాయతీల్లో ఏం చేశారంటే మెంబర్స్ పెట్టారు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో సింగిల్ వ్యక్తి మొత్తం అన్ని పనులు చేసే పరిస్థితి లేదండి. ఒక స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలోనే అది జరుగుతుంది. మనకి పంచాయతీ సర్పంచ్ ఈ రోడ్డు వేద్దామంటే కాదండి, ఆ రోడ్డు కన్నా ఇది చాలా ఇంపార్టెంట్, ఇది వేయాలని చెప్పి సభ్యులు అడుగుతారు. అక్కడ సభ్యులు నిలదీస్తారు. మెజారిటీ మెంబర్స్ నిర్ణయంతో అంటే 50% దాటిన మెంబర్లతోటే సగం కంటే ఎక్కువ ఆమోదిస్తేనే మేము చేయగలుగుతాం. అంతేగాని సర్పంచ్ ఏకపక్షం కూడా చేయడానికి లేదు. కానీ ఈ స్పెషల్ ఆఫీసర్ అన్న వాడికి మీటింగ్ సమస్య లేదు. మాకేంటంటే మీటింగ్ పెట్టాలంటే 1/3 కోరం ఉండాలండి. అది కూడా లేకుండా ఏక వ్యక్తి పరిపాలన అనేది మరి నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. నియంత్రణ చేసేవారు పూర్వం, రాజులు చేసేవారు పూర్వం. అటువంటి పరిస్థితి ఇవాళ ఈ స్పెషల్ ఆఫీసర్స్ రావటం, ఈ డబ్బంతా పోగు చేసేళ్ళు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకి పంపించే పరిస్థితి అండి ఇవాళ. అది ఒక లూప్ లైన్ ఏర్పాటు చేసుకుని సర్పంచ్లు అయితే మాట్లాడతలేదు. ఈ స్పెషల్ ఆఫీసర్ ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేసి స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు ఎలక్షన్స్లో కావాల్సిన నిధులు సమకూర్చడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ ఈ స్పెషల్ ఆఫీసర్స్ వ్యవస్థ.
రెండోది ఏంటంటే మేము సర్పంచ్గా పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు మించి 94 తర్వాత ఉండకూడదు. అటువంటి వాడు ఇద్దరు పిల్లలు 3 పిల్లల కంటే ఆ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం లేదండి. అదేవిధంగా 2 పదవులు చేయకూడదు, ఏ ఒక్క పదవి ఉండాలి అతనికి. ఇవన్నీ కూడా మరి స్పెషల్ ఆఫీసర్ విషయంలో పట్టించుకోవట్లేదు వాళ్ళు. స్పెషల్ ఆఫీసర్కి అంతా వేసేస్తున్నారు. వాళ్ళకి అసలు వానమాలు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో వానమాలు కూడా తెలియవండి. ఇవాళ ఉద్యానవన శాఖ అధికారిని వచ్చి పంచాయతీరాజ్ పరిపాలన ఏం చేస్తుందండి, ఆవిడకి ఏంటి ఆవిడ చదువుకున్న చదువు ఈ ఉద్యానవన శాఖ సంబంధించిన చదువు. ఒక ఎలక్ట్రికల్ శాఖ ఉన్న అధికారి ఎలక్ట్రికల్ గురించి చూసుకునేవాడు పట్టుకొచ్చి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా అయితే అతను పంచాయతీల గురించి, పంచాయతీల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి ఏ రకంగా పరిష్కరించాడో మనమే ఆలోచించవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఏంటంటే కేవలం ఈ పంచాయతీలో ఉండే డబ్బుల్ని ఏ రకంగా తీయాలి దానికి ట్రైనింగ్ ఇస్తున్నారు స్పెషల్ ఆఫీసర్స్కి. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఎంత వాటా పంపించాలి, ఇదే ఆలోచనతో వీళ్ళు వేసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే ఈ మున్సిపాలిటీలు చుట్టూ ఉండే గ్రామాలన్నింటినీ కూడా మున్సిపాలిటీలో కలిపేస్తానంటున్నారు. దానికి సర్పంచులు ఎవరు ఒప్పుకోలేదండి, గ్రామ ప్రజలు ఒప్పుకోనందువల్ల ఆఖరికి తెలుగుదేశం సర్పంచులు కూడా యాడ్వర్స్గా తీర్మానాలు రాశారు మా గ్రామాలను కలపమని. ఇది ఇప్పుడు ఈ స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఒక కలం పోడుతూ ఒక తీర్మానం రాసి చెత్త కలిపేస్తారు. అంటే ప్రజా అభిప్రాయానికి విలువ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే వాళ్ళ స్పెషల్ ఆఫీసర్స్ వేయటం జరిగింది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మంగా పాత ప్రెసిడెంట్లనే కొంతకాలం ఎలక్షన్ జరిగేదాకా వేయడం జరిగిందండి. కానీ దాన్ని ఉల్లంఘించి వాళ్ళ ఏంటంటే స్వార్థంతో మరి స్పెషల్ ఆఫీసర్స్ని వేయడం జరిగింది. ఇక రెండోది ఏంటంటే ఈ స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఏకవైద్య పరిపాలన కనుక దాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇవాళ తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిందండి, ఆయన కేసీఆర్ గారు రిజైన్ చేశారు అందరూ కేబినెట్తో సహా, కానీ రాష్ట్ర గవర్నర్ వాళ్ళకే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వాళ్ళనే కంటిన్యూ చేస్తుంది. అదే పరిస్థితి ఇదే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ భద్రత కలిగిన పంచాయతీలకు ఎందుకు లేదు? పంచాయతీలలో కూడా ఆపద్ధర్మ కేర్ టేకర్గా సర్పంచ్గా పాత కమిటీని ఎందుకు కొనసాగించలేదంటే ఈ స్వార్థం కోసం. వాళ్ళకి కావాల్సిన విధంగా మరి పంచాయతీలని చేతిలో పెట్టుకుని పనులన్నీ వాళ్ళే చేస్తున్నట్టు క్రియేట్ చేసుకుంటానికి ఇవన్నీ చేస్తుంది. ఆఖరికి ఎంత నీచానికి దిగజారాడంటే ఇవాళ గ్రామ పంచాయతీలు బ్రతుకుతున్నది, గ్రామ పంచాయతీలు 10 మందికి పనులు చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ 14th ఫైనాన్స్ నిధులతోటి. ఈ 14th ఫైనాన్స్ నిధులు రాకపోతే ఇక పంచాయతీలు చేసేది ఏంటంటే జీతాలకు కూడా సరిపోవండి వచ్చే ఇంటి పనుల మీద వచ్చే ఆదాయాలని. అటువంటి పరిస్థితుల్లో 3,500 కోట్లు ఇవాళ 14th ఫైనాన్స్ నిధులు నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. 3,705 కోట్ల రూపాయలండి అవి ఆగిపోతే పంచాయతీల్లో ఏ పనులు జరగవు. రెండోది ఏంటంటే ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రతి కూడా. ఈ మహిళా సాధికారిక మిత్ర అని ఒక మనిషి పెట్టి ఆవిడకి జీతం ఇస్తున్నారు ప్రభుత్వ డబ్బులతోటి. ఆ జీతం ఇచ్చి వాళ్ళని చేసేది ఏంటంటే ఆ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది తెలుగుదేశం, ఎంతమంది జనసేన, ఎంతమంది వైఎస్ఆర్ క్యాలిక్యులేట్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్స్ ఇవ్వాలి. ప్రతి ఇంట్లో వెళ్ళి కూర్చుని వాళ్ళకి నెలకి 10,000 రూపాయలు జీతం ఇచ్చి ఇండైరెక్ట్గా వాళ్ళ చేత పరిపాలన అంటే ఈ ఎలక్షన్స్ కావాల్సిన సరంజామ వ్యూహాలు సిద్ధం చేసుకునే పరిస్థితి వచ్చిందంటే గ్రామంలో సర్పంచ్ అలాటలు సాగు, వాడు వచ్చి ఏం డ్యూటీ చేసావు నువ్వు అని అడుగుతాం మేము. ఆ పరిస్థితి రాకూడదనే గ్రామ పంచాయతీల్లో సర్పంచులు లేకుండా చేసిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే రాబోయే ఎలక్షన్స్. ఇక ఇందాక మిత్రులు చెప్పినట్టు రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన హక్కు ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ ఖచ్చితంగా పెట్టాలని రాజ్యాంగం చెబుతుంటే ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఆ ప్రభుత్వాన్ని యాక్చువల్గా నిజంగా మరి గట్సున్న న్యాయవాదులు గట్సున్న జడ్జిలు ఉంటే ప్రభుత్వ వ్యతిరేకం కాదండి, ఎవరు రాజ్యాంగానికి విధంగా చేసినా ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేసే అధికారం గవర్నర్ ఉంది, ఎందుకంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కనుక. కానీ ఆ స్థాయిలో మా వాయిస్ వెళ్తలా. నిజంగా మరి పవన్ గారికి అన్ని విషయాలు చెప్పాం మేము, ఆయన సానుకూలంగా స్పందించారు. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే గట్సున్న రాజకీయ నాయకుడిగా ఆయన మాత్రమే ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమం కోసం గ్రామ ప్రజల అభివృద్ధి కోసం మనస్ఫూర్తిగా పాటుపడే అటువంటి మరి చెప్పాలంటే ఒక మగాడు మన రాష్ట్రానికి కావాలి. దాంట్లో ఆయన పాత్ర
మేము స్వయంగా ఆహ్వానిస్తున్నాం. అంతేకాదండి, ఒక చిన్న విషయం, ప్రతి రాజకీయ పార్టీ కూడా గ్రామ పంచాయతీలకు సమాంతరంగా ఇంకొక వ్యవస్థను ఏర్పాటు చేస్తుందండి. రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ కమిటీలని, మన చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలని, ఇప్పుడు జగన్ గారు ఏమో గ్రామ సచివాలయం కూడా పెడతాడట. అంటే పంచాయతీ ఎక్కడ ఉండగా ఇంకో సచివాలయం పెడతాడట పక్కన. మేనిఫెస్టోలో పెట్టండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే గ్రామ పంచాయతీలు బతకడం వల్ల ఎవరికి ఇష్టం లేదు. గ్రామ పంచాయతీలకు సమాంతరంగా పార్టీ పరంగా చేసుకోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనేమో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేశారండి. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో జన్మభూమి కమిటీ ఏర్పాటు చేశారండి. ఇప్పుడు కొత్తగా జగన్ గారు మేనిఫెస్టోలో ఏం చేశారంటే గ్రామ సచివాలయం అని చెప్పి మళ్ళీ ప్రైవేటు వ్యవస్థని కార్యకర్తలతో నింపి చేస్తారంట. 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో అన్ని పరిష్కారాలు. ఇంకా గ్రామ పంచాయతీ అవసరమే ఉంది ఇక్కడ. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి గ్రామ పంచాయతీ మొత్తం అబాలిష్ చేసేయండి, చట్టంలో తీసేసి అందంగా మీరు పార్టీ కార్యకర్తలతోటి పార్టీలతోటి మెయింటైన్ చేయవలసిన పరిస్థితి ఇవాళ. మరి ఎంత దురదృష్టకర పరిస్థితి అంటే ప్రతి రాజకీయ పార్టీ ఆ రకంగానే ఆలోచిస్తుంది. మేము నిజంగా చెప్తున్నామండి, అన్ని పార్టీలను ఎప్పుడు చేయం. ఎవరో కూడా దీని మీద ఎంటనే ప్రతిస్పందించలేదు, ఆలోచించుకుని చెప్తామంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు కూడా ఇది అడ్డం వస్తారేమో ఈ సర్పంచులు అనే భయం. ఆ భయం లేని వ్యక్తి ఈ స్టేట్లో ఒక్క పవన్ కళ్యాణ్ గారే గనక వారికి మా ఆవేదనని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ధన్యవాదాలు రంగారావు గారు. ఇప్పుడు గొల్లపల్లి వీరభద్రాచారి గారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీద. ఇప్పుడు ఎందుకంటే మాక్సిమం ఐటమ్స్ కవర్ అయిపోయినాయండి, మనం తగ్గించి నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి అనే దిశానిర్దేశం చేస్తారు. దీని తర్వాత సర్వదేవుళ్ళు గారు మాట్లాడతారు. ఒక కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.